అంటే ఇంకోటి అండి, అంటే ఈ మధ్యకాలంలో తెలుగులో ఛానల్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా పొలిటికల్ డిస్కషన్స్ పెడుతున్నాయి. అదేవిధంగా ఎనలిస్ట్ని పిలుస్తున్నారు, ఆయా పార్టీల రిప్రజెంటేటివ్స్ని పిలుస్తున్నారు. అంటే ఈ చర్చల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సమాజానికి కానివ్వండి, లేకపోతే అంటే ప్రజల అభిప్రాయాన్ని మలచడానికి ఏమైనా ఉపయోగపడుతుందా, అదే మంచి కానివ్వండి లేకపోతే పార్టీ పరంగా కానివ్వండి? ఇవి జాతీయ ఛానల్స్లో కంటే మెరుగ్గా ఉన్నాయనేటువంటిది, తెలుగు ఛానల్స్లో జరిగే చర్చలు మెరుగ్గా ఉన్నాయనేది ఒకటి. రెండవది, ఇవి మెరుగుపడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వాద ప్రతివాదనలు చేసుకోవచ్చు, అంశంతో దెబ్బలాడచ్చు, కానీ ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడడానికి ఎదురు తగిలేటువంటి పరిస్థితి ఉండకూడదు. అందువల్ల నేనేం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారో జనంకి వెళ్తే జనం ఆలోచించి వాళ్ళ విజ్ఞతతో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు, ఒక అభిప్రాయాన్ని కొస్తారు. అలాంటి అవకాశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రసార మాధ్యమాల ద్వారా కల్పించాలి. అలా కాకుండా ఎదురుదాడి చేసుకుంటుంటే ఎవరికి ఏమీ అంశం చేరదు, ప్రజలు గందరగోళంలోకి చేరతారు. ఒకటి, మీరు అన్నట్టు ఇవాళ ఛానల్స్ కానీ పత్రికలు కానీ రాజకీయ పార్టీల పరంగా అయిపోయినాయి. పెడుతున్నటువంటి వాళ్ళు బిజినెస్ పీపుల్ పెడుతున్నారు, లేదా రాజకీయ అధినేతలు పెడుతున్నారు. దానివల్ల సహజంగానే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాదనలు ఎక్కువగా వినిపించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగు మీడియాలో, టీవీలు కానీ పత్రికలు కానీ. సో ఇతరులు ఇండిపెండెంట్గా ఉండి స్వతంత్ర భావాలతో పోయినటువంటి వాళ్ళు, వాళ్ళు చెప్పేటువంటి వాటిని వింటున్నారు, ఇవాళ జనం వింటున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ప్రతినిధులుగా వచ్చినప్పుడు ఒకరినొకరు దెబ్బలాడుకుంటున్నారు కానీ, ఒకరినొకరు మాట్లాడుకోకుండా అడ్డుదొకులుతున్నారు కానీ, అనలిస్టులుగా పోయేటువంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు 100 to 90% వరకు వింటున్నారు, ఎప్పుడో తప్ప అడ్డం తగలరు. సో అందువల్ల ప్రజల్లోకి కొంత ఎడ్యుకేట్ కావడానికి, ప్రజలు అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఏ పేపర్ చూసినా ఇది ఎట్టు ఉంటుంది, అది ఎట్టు ఉంటుంది, ఏ టీవీ చూసినా ఇది ఎట్టు ఉంటుంది, అటు ఎట్టు ఉంటుంది అనేటువంటి భావన ప్రజల్లో బలంగా నెలకొన్న పూర్వరంగంలో, కాస్త విశ్లేషకులు చెప్పేటువంటి వాటికి కొద్దిగా ఎక్కువ విలువిస్తున్నారు ప్రజలు, ఆలకిస్తున్నారనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా నేనైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎనలిస్టులు కొంత ఎమోషనల్ అవటం అవసరం అంటారా, ఎమోషనల్గా మాట్లాడుతున్నారు? మనం కూడా సమాజంలో అంతర్భాగం, ఆ సమాజంలో అంతర్భాగం అయినప్పుడు, సమాజంలో ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ అన్యాయం శృతిమించి జరుగుతున్నప్పుడు, దగాగా మారినప్పుడు మనం కూడా కొంత ఎమోషనల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాను. నేను రాయలసీమకు కృష్ణానది జలాలను మళ్లించాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాను, విద్యార్థిగా ఉన్నప్పుడు, దాని తర్వాత పోరాటం చేస్తున్నాను వివిధ రూపాల్లో, నా శక్తి కొద్ది ఒక వ్యక్తిగా, లేదా ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమ రిప్రజెంటేటివ్గా ఉద్యమం ద్వారా. ఆ ప్రాంతానికి నీళ్లు రాలేదనుకోండి, ప్రాజెక్టులు దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్నాయనుకోండి, ఇతర ప్రాధాన్యతలకు వెళ్ళిపోతున్నాయనుకోండి, కరువు పట్టదా ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకి, అది రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు, నిధులు కేటాయించలేదు అనుకోండి, ఒక బడ్జెట్లో ప్రవేశపెట్టారు, ఆ బడ్జెట్లో వాటికి తగిన రీతిలో ప్రాధాన్యత ఇవ్వలేదనుకోండి, ఆ దాని మీద చర్చ జరుగుతుంది అనుకోండి, సహజంగా నేను కొద్దిగా ఎమోషనల్గా గట్టిగా రియాక్ట్ అవుతాను, గట్టిగా చెబుతాను ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెప్తాను. అలాగే విభజన చట్టం సక్రమంగా అమలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం దగా చేస్తుందనే భావన ప్రజలందరూ భావిస్తున్నప్పుడు, వీధుల్లో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు, మనం కూడా ఎమోషనల్గా కొంత, మనం సమాజంలో భాగం, ఆ అన్యాయం జరుగుతున్నదని మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మనం ఫీల్ అవుతున్నాం, కొద్దిగా గట్టిగా చెబుతాం, అది అనివార్యం, హ్యూమన్ బీయింగ్స్ కదా మనం.